హాయ్ సార్. హాయ్ సార్, ముందుగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో ఆయన దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి రియాక్షన్ అనేది లేదు, కానీ క్షమాపణ చెప్పాలని అటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో దాని గురించి హర్ట్ అయినట్టు సో ట్వీట్ కూడా నాగ చైతన్య గారు అఖిల్ గారు పెట్టారు. సో అసలు ఆయన కామెంట్స్ ఎందుకంటే అందరూ ఆయన చిన్నపిల్లోడు మనస్తత్వం ఫ్లోలో ఏదో అనేసారు, ఆయన తప్పుగా అనాలని అనలేదు అనేది కొంతమందిది. సో అక్కినేని ఫ్యామిలీ గురించి కానివ్వండి, అటు రంగారావు గారి గురించి కానివ్వండి, ఎస్వి రంగారావు గారి గురించి. సో ఈ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు, ఆయన మాట్లాడిన మాటలు? నాకు యాక్చువల్గా ఒకప్పుడు బాలకృష్ణ ఫ్రెండ్ ఆయన కూడా మీరు అడిగిన వివాదం గురించి చెప్పాలి డెఫినెట్గా, బికాజ్ అది నా మీద కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళు మీద చేశారు. అతని కంటే ఎక్కువ స్టేటస్కు ఉన్న ఎన్టీ రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి అలా మాట్లాడడం చాలా చాలా పొరపాటు. తర్వాత అతను ఆ ఫ్లోలో అనేసాడు చిన్నపిల్లోడు. ఎవరికి చిన్నపిల్లోడు? మనక లావిడిక, అది ఎవరికి చిన్నపిల్లోడు? 60 ఏళ్ళు 62 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంక చిన్నపిల్లోడేటి? అంటే అతనికి మటుకు ఒక రూలును, అదే ఇంకోటి ఎవడన్నా అడిగితే అడిగి ఒక రూలునా? ఇలా అదే వేరే వాళ్ళు అంటే పెద్ద గొడవ చేస్తారు కదా, ఇప్పుడు గొడవ చేస్తారు, కానీ అది చాలా చాలా పొరపాటు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా అతను ఆహా తర్వాత జైబాలయ్య అనే మూమెంట్ వచ్చిన తర్వాత రెచ్చిపోతాడు. దాంతోపాటు చిరంజీవితో పాటు కాంపిటీషన్గా ఏదో ఒక సినిమా రావడం వల్ల చిరంజీవితో అతను సమానం కాదని చాలాసార్లు చెప్పాను. అతను మట్టిలో మాణిక్యం, అతను అల్లడు అప్పుడే పెరుగుతున్న, ఇప్పుడు వయసు అయిపోతే అది పెరుగుతున్నాడు. ఇది పక్కన పెడితే అతను గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరు జోడి, రామారావు గారు జోడి, వీళ్ళకి ఫ్యామిలీ పాలిటిక్స్ ఉన్నట్టుగా నాకు ఎందుకు తెలుసు అంటే, నేను సంకీర్తన సినిమా చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు కలిసినప్పుడు ఎందుకో ఆ సంకీర్తన అయిపోయిన తర్వాత ఒకసారి కలిసినప్పుడు చెప్పారు, ఎందుకో రామారావు గారికి మా ఫ్యామిలీ అంటే అంత ఈర్ష ద్వేషం. ఆయన సీఎం అయిన వెంటనే చేసిన పనుల్లో పని ఏంటంటే ఆ 7 ఏకర్స్ మీద నోటీస్ అంటించారు, దీన్ని ఖాళీ చేసేయాలని, ఇది అనవసరంగా కట్టాడని. ఎందుకు నేనేదో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మీద అతనికి అక్కస్ ఎందుకని చెప్పేసి నాతో అన్నాడు ఆయన. సో అప్పటి నుంచి ఉందని తెలుసు, ఓహో వీళ్ళిద్దరికి లోపల పాలిటిక్స్ ఉంటాయన్నమాట. అంటే మేము కొంచెం కుర్రోళ్ళ కింద లెక్క కాబట్టి వాళ్ళకి ఎటువంటి కాంపిటీషన్ ఉంటుందో నాకు తెలియదు, అప్పుడు నాకు అర్థమైంది. సో అది ఫ్యామిలీ పాలిటిక్స్ ఉంటూనే ఉంటాయి, కానీ ఇప్పుడు ఇంకో జనరేషన్ మారింది, వాళ్ళిద్దరూ లేనే లేరు, లేని వాళ్ళ మీద అలాగా అంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గురించి కానీ రామారావు గారి గురించి కానీ తరపున మాట్లాడకూడదు. ఇద్దరు గ్రేట్ యాక్టర్స్, బాగా అచీవ్ చేశారు. ఈయనైతే సీఎం కూడా అయ్యారు, సీఎం అయిపోయిన తర్వాత వాళ్ళే అతను వెన్నుపట్టు పొడిచారు, పడిపోయాడు. పాలిటిక్స్లో మోస్ట్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరంటే ఎన్టీ రామారావు. ఆయన గురించి నేను చెప్పేదానికంటే నాదెండ్ల భాస్కర్ గారు చెప్తే ఆయన వ్యక్తిగత జీవితం కూడా బాగా చాలా చెడ్డగా చెప్తాడు. నిజంగా ఆయన అంత గొప్పవాడు అనుకుంటే వీళ్ళందరూ అనుకున్నట్టు ఆ బయోపిక్ ఆడాలి, ఒకరోజు కూడా ఆడలేదు. అది సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాదంటారా? డెఫినెట్గా సక్సెస్ఫుల్, చాలాసార్లు చెప్పాను, ఇది వెరీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆయన. ఆయన యొక్క బిహేవియర్ బాగుకే, అదే బిహేవియర్లో మనోడు వెళ్తున్నాడు అప్పుడు ఇతను కూడా పడిపోతాడు అలాగ. ఓకే, బికాస్ తప్పది. నువ్వు నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడే అంత పెద్ద స్టేటస్ లేదు, నాతో చెప్పాడుగా చెప్పాను యాక్చువల్గాను, లేకపోతే ఆయన స్టేటస్కో గురించి మాట్లాడకూడదు. ఆయన చేసిన అన్యాయాలు ఏమన్నా ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడి నేను యూట్యూబ్లో చూసి చెప్పడం తప్పితే మనకు మాట్లాడే అంత స్టేటస్ లేదు. మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కానీ 150 సినిమాలు చేశారు ఇద్దరు కూడా, రామారావు గారు నాగేశ్వరరావు గారి కోసం. సో ఇవాళ రామారావు గారు అబ్బాయి కాబట్టి ఇప్పుడు ఇతరులు 2-3 సక్సెస్ రావడంతో అక్కినేని తొక్కినేని తప్పదు, చాలా పొరపాటు. తర్వాత ఇంకోటి చాలా గట్టిగా వాదన చేస్తాను, ఎస్వి రంగారావు గారు ఈజ్ ద గ్రేటెస్ట్ మెథడ్ యాక్టర్ ఫర్ ఎవర్. ఎస్వి రంగారావు ముందు ఎన్టీ రామారావు వేస్ట్, రామేశ్వరరావు వేస్ట్. వీళ్ళందరూ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత డైలాగ్ నేర్చుకున్న తర్వాత ఆయన ఫోన్ చేస్తే వీళ్ళిద్దరు రెడీ సార్ అనగానే అరుచి టక టక యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు బాబా డౌగరే అని. అంత గ్రేట్ యాక్టర్ని పట్టుకుని ఆ రంగారావు ఈ రంగారావు అంట మటుకు చాలా చాలా నీకు ఎంత అహంభావం ఉంటే అంత బాగా మాడితే దానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఏమవుద్దు అంటే నీకే బ్యాడ్ అది. ఇప్పుడు వదుగున్నవాడే మంచివాడి కింద లెక్క కాబట్టి అలాగే నువ్వు ఉండడం తప్పులేదు. నువ్వు ఏదో ఫ్లోలో అనేసి ఇక్కడ జనాలందరూ నీ క్యాస్ట్ వాళ్ళు నీ ఫేవరబుల్గా ఉన్నవాళ్ళు ఏమంటారు, చిన్నపిల్లడు ఎవరు చిన్నపిల్లడు మనసత్వం, నీకు 63 ఏళ్ళు 62 ఏళ్ళు వచ్చినప్పుడు నీకు చిన్నపిల్లడు మనసత్వం ఏంటి? ఎప్పుడు చిన్నపిల్లడు మనసత్వమే? అదే నిజంగా చిన్నపిల్లడు అంటే ఆయన గట్టిగా గొడవ చేస్తారు యాక్చువల్గా. అలా సమర్థించే వాళ్ళు వేస్ట్ ఫెలోస్. వైఆర్ ఇప్పుడు చెడ్డబాహేడు నాగేశ్వరరావు గారి గురించి ఆ రంగారావు వీరంగారావు అంటే ఉన్నారు, రంగారావు అని గొప్పడా బిబాబు? ఎస్పెషల్ మీ రామారావు గారు, రామారావు రంగారావు గారిని గొప్పడా? నాగేశ్వరరావు రంగారావు గారిని గొప్పడా? రంగారావు గారు ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. దిలీప్ కుమార్ వాళ్ళు కూడా సరిపోరు, ఆయన ఒక్కసారి డైలాగ్ చెప్తే అలా వెంటనే చెప్పేయగలడు, క్యాస్ట్ గురించి చెప్పట్లేదు. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఆయనతో మేము పనిచేయడానికి అంత వయసు లేదు కాబట్టి సరిపోయింది. కానీ రాష్ట్రనారాయణ గారు పైకి రావడానికి మొట్టమొదటి ఆయన మీద క్లాప్ కొట్టాడు కాబట్టి
ఆయనదే ఆయన పెట్టే సినిమా తీశాడు కాబట్టి ఆయన అన్ని వంద కంటే ఎక్కువ సినిమాలు తీశాడు. వీళ్ళు రంగారావు గారి గురించి మట్టుగా ఆ రంగారావు ఈ రంగారావు అంటే నువ్వు అంత పిస్తగడవేటి, నువ్వు అంత పిస్తగడవా, నీ స్టేటస్ ఏంటి, ఓ రెండు మూడు తోటి సినిమాలు చేశాడు అంటే కెమెరా యాంగిల్లో పెట్టి తీయడం, దుమ్ము లేకడం, అన్ని అన్యాచురల్ అన్రియలిస్టిక్ మూవీస్. ఇప్పుడు ఇలా ఎందుకు మారుతున్నావు అంటే నీకు అంత స్టేటస్ లేదు, మీ ఫాదర్కే లేదు రంగారావు గారి గురించి మాట్లాడే స్టేటస్, నాగేశ్వరరావు గారికి లేదు, నువ్వు వాళ్ళ ముగ్గురిని కూడా కలిపేసి రంగారావు గారితో రంగారావు గారి గురించి మాట్లాడడం అనేది చాలా చాలా పొరపాటు. కాపులకనే కాదు యావత్ కళా ప్రపంచానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఈశ్వరంగారావు గారు కాపోవచ్చు, రామారావు కమ్మవచ్చు, నాగేశ్వరరావు కమ్మవచ్చు, నాట్ దట్, కానీ నువ్వు చెప్పవలసింది క్యాస్ట్ కాదు. వై ఆర్ యూ ఆల్ పీపుల్ బ్రింగింగ్ క్యాస్ట్, ఏం చేయాలంటే నువ్వు కళామతల్లికి క్షమాపణ చెప్పాలి. ఏదో నోటు దూసి వాళ్ళు మాట్లాడి చిన్నపిల్లల మనస్తత్వం కాదు, ఎంతకాలం చిన్నపిల్లల మనస్తత్వం కడుపులు చేయడం చిన్నపిల్లల మనస్తత్వం. మరి నాకు ఒకప్పుడు ఫ్రెండ్ అయిన కూడా ఏం చెప్తానంటే దేర్ ఇస్ అ లిమిట్, దేర్ ఇస్ అ లిమిట్, ఫ్రాంక్గా మాట్లాడు, ఫ్రాంక్గా మాట్లాడు, నిజం మాట్లాడు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడు, నేను మాట్లాడుతున్నట్టు. కానీ యూఆర్ డీమీనింగ్ తెలుసా మీకు, డీమీనింగ్ అంటే అవమానం పరచడం, నువ్వు నా ఎదురుకుండా కూర్చున్నావు అని చెప్పి నేను డీమీన్ చేయగలను, నేను వికాజ్ ఎనీ యాంకర్ని ఐ కెనాట్ డీమీన్ యూ. డీమీన్ అంటే దాన్ని ఎవట తెలియను, దాన్ని చులకం చేసి మాట్లాడడం, చులకం చేసి మాట్లాడే అడుకునేది ఒప్పుకోవట్లేదు రోజున, నువ్వు ఇలా ఈ డబ్బులు అలా కొడుతుంది. అలాగ నువ్వు పెద్ద పెద్ద నటీనటుల్ని నీకు స్టేటస్ సరిపడి నువ్వు ఎంత గొప్ప కూడా అనుకున్నావేమో, యువర్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. నీకు ఏదో మూమెంట్ వచ్చింది, ఆ మూమెంట్కి మై హోమ్ వర్డ్ అరవింద్ ఆ ప్లాట్ఫామ్ రావడం తోటి అలా రెచ్చిపోతున్నావు, అది తప్పది, చాలా చాలా పొరపాటు. హౌ హౌ డేర్ యూ కెన్ టెల్ అబౌట్ నాగేశ్వరరావు ఆర్ అక్కినేని తొక్కినేని ఎట్టి, ఓకే అది పదమ్మ కూడా అనవుతున్నాయి, ఎట్టి ఓడి గంటి ఓడి ఎంటి ఓడా గంటి ఓడా అనుకుని అన్నవా అనలేదు కదా. బయటికి వెళ్తే మనల్ని ఎలా మాడతారు, సినిమా ఫీల్డు ఎంటి ఎంటి వాడు రాగ్గాడు కృష్ణగాడు అలా మాడతారు, నువ్వు అలా మన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మాట్లాడకూడదు కదా. సో అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు, అది వదిలేండి, అక్కడైనా ఒక్కడైనా ఇంటి ఓడి అన్నీ వదిలేండి, నేనే గ్రేట్ అని మాట్లాడు పర్లేదు. అప్పుడు నీకు కొంచెం సమర్థ ఉన్నాడు, అప్పుడు కూడా యువర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ రంగారావు ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ దాన్ యువర్ ఫాదర్ అండ్ నాగేశ్వరరావు ఆర్ ఎనీబడీ ఎగ్జిస్టింగ్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ శివాజీ గణేషన్. రంగారావు గారు అంత మంచి నటుడు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంది, అక్కడ ఒప్పుకున్నారు, అంత వెర్సటైల్ యాక్టర్ అతను, క్యాస్ట్ పక్కన పెట్టండి, వెర్సటైల్ యాక్టర్ అతను. భారతరత్న ఇస్తే రామారావు కాదు, ఆయనకి ఇవ్వాలి, ఎస్వి రంగారావుకి ఇవ్వాలి, నాట్ టు ఆల్ దీస్ పీపుల్. ఆయన ఈ డిడ్ నాట్ బోధర్ అది వేరే విషయం, కానీ వీళ్ళిద్దరూ డైలాగ్ నేర్చుకుంటుంటే రెడీయా అని వేరాట ఫోన్ చేసి, లేదు సార్ ఇంకా నేర్చుకుంటారు అని వేరాట, వీళ్ళ సినిమాలో కానీ ఆయన ఉంటేనే అయిందని చెప్పండి అనివాడు. అలా అటువంటి నటుడు అతను, అలా వచ్చి అలా చూసి చెప్పగలరు. ఓకే సో దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది, నువ్వు స్టేటస్ మర్చిపోయి మాట్లాడడం అంటే తప్పు, దానికి ఇప్పుడు క్షమాపణ చేస్తే నువ్వే పెద్దవాడు అవుతావు, నీ గురించి చెప్తున్నాను నేను. బట్ అంటే ఇప్పుడు ఆయన కావాలని డిఫేమ్ చేయాలని మాట్లాడలేదు అని చెప్పేసి చాలా మంది అలా ఎంత చెప్పవచ్చు మాట్లాడున్నారు, బట్ ఆయన రియాక్ట్ అవ్వడం అంటే క్షమాపణ లాంటిది అని చెప్పమని అభిమానులు కూడా ఒక 2-3 డేస్ నుంచి ఇది జరుగుతుంది, బట్ ఎందుకు ఆయన రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అహుమహం ఒకరు మన నన్నరగా బలుపడి బలుపు బలుపు ఉన్నారా, ఎందుకు రేట్లు అంతే అదే బలుపు తప్పు కదా. నువ్వు సీనియర్ ఆర్టిస్ట్ చెప్పడం అదే షేమ్, యు ఆర్ నాట్ ఈవెన్ వాళ్ళ కాలు గోలుకు పోవాలని నటుడు నువ్వు, ఏదో నాలుగు సినిమాలు ఈ మధ్యన డైరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి ఎగ్జాజరేషన్ బిల్డప్ సీన్లు ఎక్కువైపోయి జనాలు లైక్ చేసే అన్నారు, తప్పు లేదు జైబాలయ అన్నారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను కదా, చాలా చాలా ఇంటర్వ్యూలు చెప్పాను జైబాలయ మూమెంట్ వచ్చింది, సినిమా కానీ సినిమా కాంతారాలు కూడా జైబాలయ అన్నాడే నాకు చెప్పుకుంటాను, మంచిది మంచి చెప్పుకుంటాం. అలాగని చెప్పేసి నువ్వు వచ్చిపోయి ఎక్కడికి మాట్లాడితే మాట్లాడు, మీ బాబుకు మీ ఫాదర్ గురించి మాట్లాడుకో, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడవయ్యా, వైఆర్ యూ టాకింగ్ అబౌట్ ఎస్ గ్రేటెస్ట్ యాక్టర్ ఎస్ రంగారావు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ టాక్ తీసినంత వరకు ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అండ్ వెరీ వెర్సటైల్ యాక్టర్ అని కూడా, ఎటువంటి సినిమాలు చేశాడు ఆయన. ఓకే సో ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు బ్రింగ్ ఇండస్ట్రీ టు హైదరాబాద్. ఓకే సో అంటే ఇప్పుడు ఫైనల్గా ఆయన క్షమాపణ అనేది చెప్పాలంటారు, చిత్రయాత్ర సంస్కారం చెప్పకపోతే అహంభావంతో ఎదిగిన వాడికి కింద పడతావు. ఓకే ఎదుగిన వాడు ఎప్పుడు వదుగు ఉండాలి, వదుగున్నక్కర్లేదు పని, క్షమాపణ చెప్పడం నీకే మంచిది, నువ్వు చెప్తావు లేదు ఐ డోంట్ కేర్, చెప్తే నీకు మంచిది, చెప్పకపోతే నిన్ను మొత్తం ఈ కళామతల్ని నేను క్షమించదు. ఓకే ఇది కళామతల్లి బిజినెస్తో కూడుకున్న కళామతల్లి ఈ సినిమా బిజినెస్ అని చేత అది నేను ఆ కళామతల్లి నిన్ను క్షమించదు. ఓకే రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.